మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భారతీయుడు. అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఇలా భారతీయుడు సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా విడుదలైన 2 దశాబ్దాలకు భారతీయుడు 2 ఇండియన్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది, కానీ డైరెక్టర్ శంకర్ కి లైకా ప్రొడక్షన్ వారితో ఉన్న విభేదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే కోర్టులో ఈ సమస్య పరిష్కారమైన అనంతరం తిరిగి సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో భాగంగా మరణించిన 3 నటులు కనిపించటం గమనార్హం. ఇలా 3 నటులకు భారతీయుడు 2 సినిమా ఆఖరి చిత్రంగా నిలిచిపోయింది. మరి ఆ 3 నటులు ఎవరు అనే విషయానికి వస్తే, మనోబాల, నెడుముడి వేణు, నేడుముడి బిను, వివేక్ 3 ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే కన్నుమూశారు. దీంతో భారతీయుడు 2 వీరికి చివరి చిత్రమైంది. అయితే ఇందులో నెడుముడి వేణు, వివేక్ పాత్రల విషయంలో ఏ టెక్నాలజీని ఉపయోగించారని తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించిన ఆమె పాత్రను ఎడిట్ చేసినట్టు సమాచారం. ఇక్కడ రకుల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైన సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.